అమలారా అయ్యలారా, ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మా నోటిఫికేషన్స్ అన్ని మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. ఈ గోపిగాడు ఎక్కడున్నాడు? హలో గోపినాథ్. యా, హూ ఇస్ దిస్? నేను మీ హెచ్ఆర్ని. హెచ్ఆర్? మీరేంటి, కొత్త నెంబరా ఇది? నువ్వు ఆఫీస్ ఫోన్ నుండి లిఫ్ట్ చేయట్లేదని ఈ నెంబర్ నుండి చేశా. అవును, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు ఇంటి నుండి? అంటే ఇప్పుడే ఇంట్లో మేకల కోసం అండి, తర్వాత గుడికి తీసుకెళ్ళి అవే మాసం తినేస్తామండి, ఆ తర్వాత రిటర్న్ అయిపోతామండి. నేను తిండి గురించి అడగట్లా, నువ్వు ఎప్పుడు ఆఫీస్కి వస్తున్నావు అని అడుగుతున్నా. అదేంటి, సంక్రాంతి ఎప్పుడు అయిపోయిందా? ఇంకా చాలా టైం ఉంది కదా. సంక్రాంతి అయిపోయి చాలా రోజులైంది. సంక్రాంతి ఎప్పుడు అలానే అనిపిస్తుంది. నీకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, ప్లీజ్ కమాన్ మండే. ఓకే ఓకే, చలో బాయ్. సంక్రాంతి ఎప్పుడు అయిపోయిందా? అయ్యో, హలో చక్రి, స్టార్ట్ అయ్యి ఆఫీస్కి. లేదురా, లీవ్ ఎక్స్టెండ్ అయింది, పెళ్లి కుదిరిందని చెప్పాను. ఒప్పుకున్నాడు. పెళ్లి కుదిరిందని చెప్తే ఒప్పుకున్నాడా? అయితే నేను అదే చెప్తాను రాడికి. రే సతీష్ గారు కూడా అదే చెప్పాడు రా, అందరూ అదే చెప్తే బాగోదు, నువ్వేదో చెప్పు. నేను అదే చెప్తాను, ఏం కాదు, నాకు మేనేజ్ చేయడం బాగా తెలుసు. పొక్క పొక్కలో మాకు పెళ్లి ఫిక్స్ అవుతున్నాయి ఈ మధ్యన. గోపిగాడు ఎందుకు చేస్తున్నాడు? హలో, గుడ్ మార్నింగ్ సుమన్. గుడ్ మార్నింగ్ గోపి, బయలుదేరావా? లేదు, నా లీవ్ కొంచెం ఎక్స్టెండ్ చేయాలి అందుకే ఫోన్ చేశాను మీకు. ఎక్స్టెన్షన్? వాట్ ఇస్ ద రీజన్? నా పెళ్లి ఫిక్స్ అయింది అంటే ఇంకా. ఏంటి, ఆటలుగా ఉందా? ప్రతి ఒక్కడు అదే రీజన్ చెప్తున్నాడు. లేదు సుమన్, నా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది, అదే నా రీజన్. ప్రెగ్నెంట్? అసలు నీకు పెళ్లి ఎప్పుడైంది? మొన్ననే ఫిక్స్ అయింది. సంక్రాంతికేమో పెళ్లి ఫిక్స్ అయింది, బోకేమో పెళ్లి అయిపోయింది, కనుమకేమో కాపురం అయిపోయింది. వీకెండ్ కల్లా తన ప్రెగ్నెంట్ అయిపోయింది అనమాట. మై వైఫ్ ఇస్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఐ మీన్ లిటిల్ బిట్ అర్జెన్సీ. ఇలాంటి రీజన్స్ చెప్తే మండే కల్లా నీ పోస్ట్ వేకెన్సీ. సుమన్ అది కాదు, నా దగ్గర సర్టిఫికెట్ కూడా ఉన్నాయి ప్రెగ్నెంట్ అయినట్టు. ఉద్యోగానికి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టావు, దీనికి ఒరిజినల్ సర్టిఫికెట్స్ పెడతామని నాకైతే నమ్మకం లేదు. అది కాదు సుమన్, ఇదిగో నథింగ్ డూయింగ్, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, నువ్వు వస్తున్నావు అంతే. అమ్మా, ఈడ ఎవ్వట్లే సెలవు, ఇంకా పల్లెవెలుగైనా పట్టుకునే హైదరాబాద్కి. ఈ లిఫ్ట్లో ఎలివేషన్ లేట తలవే బాబా. అమ్మా, ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఎత్తాంలే డోర్. ప్లీజ్ క్లోజ్ ద డోర్, ప్లీజ్ క్లోజ్ యువర్ నోర్. బాబా నిద్ర, అసలుకి వాష్రూమ్ కూడా వెళ్ళాలి. అబ్బా, ఇప్పుడు ఎవడైతే వెళ్ళరా ఫోన్ నేను. హలో చెప్పరా. రే రూమ్ కీస్ ఎక్కడ ఉన్నారా? సతీష్ దగ్గర ఉన్నాయి. సతీష్ దగ్గర ఉన్నాయా? అబ్బా సతీష్ 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 సతీష్. హలో, ఫోన్ ఎత్తరా, ఏదో కాలర్ చిన్నుకుని. రే రూమ్ కీస్ ఎక్కడ ఉన్నారా? సురేష్ దగ్గర ఉన్నాయి. సురేష్ దగ్గర? యాహే, ఎవరి దగ్గర పెడతాడు బొక్కలాగా. ఏడు. హలో ఎక్కడ ఉన్నారా? రూమ్ రా, రూమ్కి వెళ్ళాలి. తొందరగా 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 రారా బాబా, అర్జెంట్ రా. బాత్రూమ్ అర్జెంట్ రా, బయట వెళ్ళాండ్రా బాబు, హైజీన్ రా. వెళ్ళిన ఎవడ గుర్తుపెట్టేస్తాడు రా నన్ను. తొందరగా రండిరా బాబు. గ్యారహ బారహ తేరహ, తొందరగా రండే. వచ్చావా? వచ్చావేట్రా, ఓపెన్ చేయి. అది వేస్తాంలే. కింద వస్తాడేటి? ఏంటి కీసు అందులో ఉన్నాయా? చెప్పచ్చు కదా. నువ్వు అడగచ్చు కదా. ఎంత
కూల్గా చెప్తున్నారా బాబు, తీరా బాబు అర్జెంట్ ఇక్కడ దూరం చేయి. ఇదేమో మనకే, ఇదేమో ఆఫీస్ వాళ్ళకి. నార్త్ ఇండియన్ గాడికేమో కాకినాడ గాజాలు, పక్క క్యూబికల్ వాళ్ళకేమో సున్నుండలు, టీమ్ లీడ్ గాడికి పోతరేకులు, ఎదురు క్యూబికల్ అమ్మకి ఏమైనా ఇవ్వాలా? వదిలే, మొన్న ఫ్యాన్ ఏవే అంటే నహి అంది, నేను సహి అన్నా. సున్నుండలు బాగానే పెట్టింది అమ్మ, ఇవన్నీ వీళ్ళకి ఇవ్వాలా? ఏడుతారు, వద్దులే, మళ్ళీ మనకి షుగర్ వచ్చేది. అమ్మాయ్యా ఆఫీస్కి వచ్చే అలాగైతే ఇదేటి, ఎంత ఖాళీగా ఉంది, ఒక్కడూ లేడు. ఎవడో హెచ్ఆర్ గారికి ఫోన్ ఎత్తలేదు అనుకుంటా, నేనే ఎత్తాను, తొలగండి. తగిన శాస జరిగింది నాకు. బస్ ట్రావెలింగ్ అందుకే చేయకూడదు, ఒక్కలో నిద్ర వచ్చేస్తుంది. మాదాలో అవును, పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ నా ఎక్స్పైర్ పెట్టానే, డబుల్ ఎక్స్పైర్ పెట్టానా ట్రిపుల్ ఎక్స్పైర్ పెట్టానా, ట్రై చేద్దాం. అమ్మాయ ఓపెన్ అయింది. సంక్రాంతికి సైన్యం మర్చిపోతుంటే సమ్మర్ హాలిడేస్కి మొత్తం పని మర్చిపోతున్నామో, అందుకే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఏమి ఎవరు. కీయేది ఇప్పుడు ఈ స్వీట్లు ఎలాగా వేద్దాంలో వెళ్ళిపోయాలి ఎలకలకే. మనోడు ఇచ్చాడు ఎందుకు, ఎవడొకడు ఉంటాయి కదా. స్వీట్ సెట్ మై డెస్క్, ప్లీజ్ హెల్ప్ యువర్ సెల్ఫ్. అందుకనే పాత మీద చుంచుకోవాలంటారు. ఓ మర్చిపోయాను ఇచ్చేయకూడదు కదా. ఆన్ సైట్ పూణే చెన్నై షుగర్ పేషెంట్స్ ప్లీజ్ ఇగ్నోర్, లేకపోతే స్వీట్లు ఎక్కడా అని అడుగుతారు, మళ్ళీ మెసేజ్ చేసి ఏదో స్వీట్స్ పెట్టినట్టు. ఏ గోపే, ఇక్కడ వచ్చేటట్టి వచ్చినా ఊరు నుంచి? స్వీట్లు ఇదిగో కాకినాడ కాదు సార్, అడుగుతుంటా తిందాంలే మెల్లగా. తినడానికే డైటింగా, ఏంటి తిను? అవునరా, అందుకే ఆపిసా లేదా లేపేసేవాడిని. అవునా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొస్తానులే మళ్ళీ. ఏంటి తీసుకొచ్చేది, ఈసారి ఫెస్టివల్స్ అన్ని వీకెండ్స్ లోనే వచ్చాయి, హాలిడేస్ ఏం లేవు మనకి. హాలిడేస్ అన్ని వీకెండ్స్ లో వచ్చినాయా? అవును. అసలు క్యాలెండర్ చూసుకోలేదురా నేను. చూసుకో. ఒరే ఇదేంట్రా, ప్రతి ఫెస్టివల్ వీకెండ్ లోనే వచ్చినాయి. మరి నేను చెప్పేది అదేగా, ఇదే స్విమ్మింగ్ పూల్ లో వచ్చగలిపినాడు అని చెండాలం. కానీ అసలు ఈ మేనేజర్ గారు ఏం చేస్తున్నాడు? వాడు 1 week లీవ్ లో ఉన్నాడు, అందుకే నేను నమ్మన్నాడు. రాలేదా? రాలేదు. నీ ఎంకమ్మా ఇడికిలా కాదురా, ప్రాజెక్ట్ లో బగ్గ పెడితే కానీ సరిపోదు ఇడికి. నువ్వు బగ్గేస్తావు, అన్ని రేటింగ్ లో బొగ్గేస్తాడు. హ్యాపీయా? అందుకే లైట్ తీసుకో, పని చేసుకో, ఇక నేను పోతున్నా. ఏ నాకు చేయబుద్ది అవ్వట్లేదే బొక్కలో పని. ఇంటి నుంచి వచ్చి పని అంటే ఎలా అమ్మా, కళ్ళ కావట్లేదే, ఊరు వెళ్ళిపోతా. హాయా, బాయ్. ఫీలింగ్ సిక్, నాట్ ఏబుల్ టు క్లిక్. టీవీలో ఏమి వచ్చి చదవట్లేదు, పచ్చడే. హలో నాన్న. ఆమా తిన్నావా? తింటున్నా. చికెన్ కూర తిన్నావా? ఏంటి చికెన్ కూర రా, బ్యాగ్ లో పెట్టాను కదా. చికెన్ కర్రీయా? ఎక్కడ ఉంది? బ్యాగ్ లో రా. బ్యాగ్ లోనా? ఎక్కడ కనపడలేదు. కింద జిప్ లో రా, కవర్ లో పెట్టాను చూడు సరిగ్గా. ఉంది ఉంది ఉంది, ఎప్పుడు పెట్టావే తెలియదు అసలు నాకు. అన్ని చెప్పాలి, నీకు ఇష్టమైన ముక్కలు పెట్టాను చూడు. ఉందమ్మా. ఉందా? పైన ముక్కులున్నాయి కలుపుకో. అమ్మా ఇంకా నేను పచ్చడితో తిందాం అనుకున్నాను. శుభ్రంగా తినరా, తింటేనే బాగుంటావు. ఎవరు చేశారు? ఇంకెవరు చేస్తారు? బాగుందా? బాగుంటది బాగుంటది, ఎందుకు బాగోదు? నువ్వు చేసి వాక్ చేసిందా? ఇంకేంటి, ఆఫీస్కి వెళ్ళావా? లేదు లేదు, దీని తర్వాత మళ్ళీ పడుకుని పోవడమే. ఆఫీస్లో నిద్ర వచ్చిందమ్మా, అందుకే నచ్చి పడుకుని పోయాను. మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు? ఇంకా వస్తానులే, మళ్ళీ సెలవులు ఇవ్వాలి కదా. ఓకే. హాయ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియోలో సంక్రాంతి అయిపోయిందని చెప్పి ఏమేమి కష్టాలు పడతామో, సంక్రాంతి అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎటువంటి ఉంటాయి, ఆ ఫుడ్ ఐటమ్ గురించి, ఆ కాలా లేపడం గురించి, అర్జెంటుగా రావడం గురించి, ఇవన్నీ నా లైఫ్లో జరిగినాయి. అండ్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైతే డైలాగ్స్ నచ్చేవన్నీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ టు గోదావరి ఎక్స్ప్రెస్, మర్చిపోకండి. బాయ్. సంక్రాంతి అయిపోయింది కదా, మళ్ళీ పెట్టేవాడు సర్దుకోవాలి, మళ్ళీ తప్పదు.